हेलो गाइस वेलकम टू मैलस्टोन तेलुगु यूट्यूब चैनल नैन वीडियो 30 मोस्ट इंटरेस्टिंग अननोन फैक्ट्स गुरिंचि दीन कंटे मुंदु वीडियो 20 मोस्ट इंटरेस्टिंग फैक्ट्स गुरिंचि चेप्पडं जरिगिंदि मीलो एवरैना आ वीडियो चूडकपोते पैन ऐ कार्ड लो क्लिक चेसि चूडंडि डिस्क्रिप्शन लो कूडा लिंक इस्तानु मीलो एवरैना चूडनि वारु उंटे आ वीडियोनि कूडा चूडंडि मरैते लेट चेयकुंडा वीडियोलोकि एंटर अयिपोदां बट वीडियोनि स्किप चेयकुंडा एंड वरकु चूडंडि वीडियो स्टार्ट चेसे मुंदु मीरु गनुक ना चैनल फस्ट टाइम चूस्तुन्नट्लयिते लाइक चेयंडि शेर चेयंडि अलागे ना चैनल सब्सक्राइब चेसुकोंडि नेनु पेट्टे प्रति वीडियो मिस् అభివృద్ధి చేస్తాయి మీరు గనక రెండు ఎలుకల్ని ఒక ప్లేస్ లో ఉంచి పెంచినట్లయితే కేవలం 18 నెలల్లోనే అవి మిలియన్స్ ఎలుకలుగా అభివృద్ధి చెందడం జరుగుతుంది నెంబర్ 2 ప్రస్తుతం యూస్ చేస్తున్న ఎలక్ట్రికల్ చైర్ ని 1888 లో డెంటిస్ట్ చే దంత వైద్యం కోసం కనుక్కోవడం జరిగింది నెంబర్ 3 టైప్ మెషిన్ మీద కానీ లేదా కంప్యూటర్ కీబోర్డ్ మీద కానీ కేవలం ఎడమ చేతి వేళ్ళని మాత్రమే యూస్ చేసి టైప్ చేయగల పెద్ద పదం స్టివార్డీసెస్ నెంబర్ 4 అమెరికాలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళ మరణం కంటే కూడా ఎక్కువగా సాలె పురుగులను చూసి భయపడతారట నెంబర్ 5 గడిచిన 4000 సంవత్సరాలుగా ప్రజలగా ఏ జంతువుని కూడా పెంపుడు జంతువుగా పెంచుకోవడం జరగలేదు ఇప్పుడు మనం పెంచుకుంటున్న అన్ని పెట్స్ కూడా 4000 సంవత్సరాల క్రితం పెంచుకుంటున్నామేనట నెంబర్ 6 ఈ ప్రపంచంలో దూకలేని లేదా గెంతలేని జంతువు ఏదైనా ఉంది అంటే అది ఏనుగు ఒకటేనట నెంబర్ 7 నత్త గురించి మనకు తెలియని ఒక విషయం ఏంటంటే ఇవి ఏకంగా 3 ఏళ్ల పాటు నిద్రపోతాయట నెంబర్ 8 కొన్ని వేల సంవత్సరాలుగా ఎలాంటి మార్పులు లేకుండా జీవిస్తున్న జీవి ముసలి అలాగే ముసలి తన నాలుకని బయటికి చాపలేదు నెంబర్ 9 ప్రస్తుతం యూస్ చేస్తున్న బుల్లెట్ ప్రూఫ్ దుస్తులు కానీ ఫైర్ ఎస్కేప్స్ విండ్షీల్డ్ వైపర్స్ మరియు లేజర్ ప్రింట్స్ వీటన్నిటికీ కామన్ గా ఒక లింక్ అనేది ఉంది ఆ లింక్ ఏమిటంటే ఇవన్నీ కూడా మహిళలచే కనుక్కోబడినవే నెంబర్ 10 ది క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ది లేజీ డాగ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ వాక్యంకి అర్థం తెలుగులో దూకుడుగా ఉన్న ఒక తుంటరి నక్క సోమరు పోతిగా ఉన్న కుక్క మీదకి దూకింది బట్ ఇంగ్లీష్ లో ఈ వాక్యానికి ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే ఇంగ్లీష్ లో ఉపయోగించి ఏ నుండి జెడ్ వరకు గల 26 అక్షరాలు ఈ వాక్యంలో ఉంటాయి నెంబర్ 11 మనం గమనించినట్లయితే మోనాలిసా చిత్రపటానికి ఐబ్రోస్ అనేవి ఉండవు నెంబర్ 12 మన బాడీలో స్ట్రాంగెస్ట్ మజిల్ మన నాలుక నెంబర్ 13 ఇంగ్లీష్ లో ఏఈఐఓయు లను అచ్చులు అని అంటాం కదా ఈ మొత్తం 5 అచ్చులు కలిగి ఉన్న రెండే రెండు పదాలు ఇంగ్లీష్ లో అబ్స్టీమియస్ మరియు ఫేషియస్ నెంబర్ 14 యునైటెడ్ స్టేట్స్ లో అంటే అమెరికాలో ప్రతి వ్యక్తికి రెండు క్రెడిట్ కార్డులు అనేవి ఉన్నాయట నెంబర్ 15 ఉష్ణోగ్రతలను కొలవడానికి అనేక ప్రమాణాలు ఉన్నాయి కెల్విన్ సెల్సియస్ మరియు ఫారెన్హీట్ అనేవి చాలా సాధారణంగా మనం యూస్ చేస్తూ ఉంటాం కదా ఈ సాధనాలు ఉపయోగించి ఉష్ణోగ్రతలు కొలిచినప్పుడు ఆ ఉష్ణోగ్రత ప్రమాణాలు సాపేక్షకంగా లేదా సంపూర్ణంగా ఉండవచ్చు అయితే -40 డిగ్రీల సెల్సియస్ -40 డిగ్రీల ఫారెన్ హీట్ తో సమానంగా ఉంటుందట నెంబర్ 16 ఐక్యరాజ్య సమితి ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో 50.5% మంది 30 ఏళ్ల లోపు వారేనట ఆ యువకులలో సుమారు 89.7% మంది అభివృద్ధి చెందుతున్న మధ్యతరగతి లేదా దిగువ మధ్య తరగతిలోని నివసిస్తున్న వారేనట అంతేకాకుండా ప్రపంచ జనాభాలో 60 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారు 12.3% గా ఉన్నారట 2050 నాటికి ఆ సంఖ్య 22% చేరుకుంటుందని ఒక అంచనా నెంబర్ 17 ప్రపంచం మొత్తం జనాభా 7.5 బిలియన్లుగా ఉంది నేషనల్ జియోగ్రాఫిక్ వారి అంచనా ప్రకారం మొత్తం జనాభాని ఒక ప్రక్క పక్కన నిలబెడితే వారందరూ లాస్ ఏంజల్స్ లోని 500 చదరపు మైళ్ల పరిధిలో సరిపోతారట నెంబర్ 18 ఈ ప్రపంచంలో హాటెస్ట్ మిరపకాయ డ్రాగన్ బ్రీత్ మిరపకాయ అట ఇది ఎంత కారంగా ఉంటుందంటే దీనిని గనక మీరు కొరికినట్లయితే అనాఫిలాక్టిక్ షాక్ కి గురవుతారట మొదట్లో దీన్ని వైద్య చికిత్సల్లో మద్దు ముందుగా కూడా యూస్ చేసేవారని నాటింగ్హామ్ యూనివర్సిటీ తెలియజేసింది నెంబర్ 19 యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ప్రకారం ప్రపంచంలో ఇతర దేశాల కంటే ఎక్కువగా ప్రజలు ఫ్రాన్స్ ను సందర్శించడానికి ఇష్టపడతారట ఈ దేశంలో వైన్స్ టేస్టీ చీజ్ ఐటమ్స్ విచ్చలవిడి శృంగారానికి ప్రసిద్ధి 2017 లో ఫ్రాన్స్ ను 86 మిలియన్ ప్రజలు విజిట్ చేశారట రెండవ స్థానంలో స్పెయిన్ దేశం ఉంది దీనిని 81.8 మిలియన్ ప్రజలు విజిట్ చేయగా మూడో స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది దీనిని 76 మిలియన్ ప్రజలు విజిట్ చేశారు నాలుగో స్థానంలో చైనా ఉంది దీనిని 60 మిలియన్ ప్రజలు విజిట్ చేయగా ఐదో స్థానంలో ఇటలీ ఉంది దీనిని 58 మిలియన్ ప్రజలు విజిట్ చేశారట నెంబర్ 20 కొలంబియా తీరంలోని శాన్ బెర్నార్డో ద్వీప సమూహంలోని శాంటాక్రస్ డెల్ ఇస్లోట్ అనే ఆర్టిఫిషియల్ ఐలాండ్ కేవలం 2 సాకర్ మైదానాల పరిమాణం మాత్రమే ఉంటుంది ఈ కృత్రిమ ద్వీపంలో 4 ప్రధాన రహదారులతో
సుమారు 155 ఇళ్లలో 500 మంది మాత్రమే నివసిస్తున్నారు. చాలా మంది ప్రజలు ఇంత చిన్న ద్వీపంలో నివసిస్తూ ఉండటం వల్ల ఇది ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన అతి చిన్న ద్వీపంగా గుర్తింపు పొందింది. 21 గ్లోబల్ సోర్సెస్ టెలిగ్రాఫ్ 2017 గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే అతి తక్కువ ఎత్తు కలిగిన ప్రజలు ఇండోనేషియాలో ఉన్నారట. అయితే ప్రతి దేశంలోనూ పొట్టి పొడుగు అన్ని రకాల ప్రజలు నివసిస్తూ ఉంటారు, కానీ ఇండోనేషియాలో మాత్రం అతి తక్కువ ఎత్తు కలిగి ఉన్న దేశంగా గుర్తింపు పొందింది. ఇండోనేషియాలో సగటు ప్రజల ఎత్తు 4 ఫీట్ నుంచి 5.2 ఫీట్ ఎత్తులను మాత్రమే కలిగి ఉంటారు. ప్రపంచంలో పొడవైన వ్యక్తులను కలిగిన దేశంగా నెదర్లాండ్ గుర్తింపు పొందింది. ఇక్కడ ప్రజల సరాసరి సగటు పొడవు 6 ఫీట్. 22 పొడవు లేదా ద్రవ్యరాశి వంటి వాటిని వివరించేటప్పుడు మెట్రిక్ వ్యవస్థను ఉపయోగిస్తాం, కానీ ఈ వరల్డ్ లో కేవలం 3 దేశాలు మాత్రమే ఈ విధానాన్ని పాటించాలి. లైబీరియా, మయన్మార్, యుఎస్ఏ, ఈ 3 దేశాలు మాత్రమే మెట్రిక్ సిస్టమ్ ని పాటించవు. నెంబర్ 23 సౌత్ సూడాన్ ప్రపంచంలోనే యంగెస్ట్ కంట్రీగా గుర్తింపు పొందింది. ఉత్తరాఫ్రికాలోని దక్షిణ సూడాన్ 2011లో సూడాన్ నుంచి స్వతంత్రం పొందింది. ఇది ప్రస్తుతం ప్రపంచంలో అతి చిన్న వయసు కలిగిన దేశంగా నిలిచింది. 25 ప్రపంచవ్యాప్తంగా 24 కంటే ఎక్కువ టైమ్ జోన్స్ అనేవి ఉన్నాయట. 26 స్వీడన్ ఇతర దేశాల కంటే ఎక్కువ ద్వీపాలను కలిగి ఉంటుందని ఒక అంచనా. చుట్టూ నీరు, మధ్యలో భూభాగం ఉండడాన్ని ద్వీపం అని అంటారు. 27 ప్రపంచం మొత్తం మీద ఇప్పటికీ 43 దేశాలు రాచరికాన్ని కలిగి ఉన్నాయట. 28 41 దేశాల్లో సంకేత భాషను అధికార భాషగా గుర్తించాయట. సంకేత భాష అంటే మూగ సైగలు అండి. 29 యుఎస్ఏ, చైనా మరియు బ్రెజిల్ లో నివసిస్తున్న జనాభా కంటే ఫేస్బుక్ లో అకౌంట్స్ కలిగి ఉన్న జనాభా ఎక్కువ. నెంబర్ 30 జపాన్ లోని టోక్యో నగరం ఎక్కువ మంది నివసించి అతిపెద్ద నగరంగా ఉంది. టోక్యో నగరంలో దాదాపు 37 మిలియన్ ప్రజలు నివసిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ 30 అన్నోన్ ఫ్యాక్ట్స్ లలో ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.